మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఏ విధంగా అనేది తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సిఓ తెలంగాణ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ అని ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. మీకు ఇది డెస్క్టాప్ వ్యూ కొట్టుకోండి, అక్కడ 3 స్టార్స్ ఉంటాయి కదా, అప్పుడు మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మెనూలో మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ రిజిస్ట్రేషన్ అనే సెకండ్ వన్ ఉంటుంది. ఆ ఈ రిజిస్ట్రేషన్ని ట్యాప్ చేయక మీకు ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ సర్చ్ వరే ఉంటుంది. అక్కడ సెకండ్ వన్ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ కొట్టేస్తే మనకి కింద మళ్ళీ 3 వస్తుంది. ఒకటి ఫామ్ 18 సర్చ్ వర్ నేమ్ అని వస్తుంది, ట్రాక్ వర్ స్టేటస్. ఇక్కడ మనకు ఫామ్ 18 అనేది క్లిక్ చేయండి. గ్రాడ్యుయేషన్కి ఫామ్ 18 అనే ఫామ్ అనేది మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి మనకు డిస్టిక్ అడుగుతుంది, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ డిస్టిక్ అండ్ ఇవి పెట్టేసి ఇక్కడ మనకు ఓన్లీ 3 డిస్ట్రిక్ట్స్కి ఇప్పుడు అప్లికేషన్ అనేది అలో చేస్తున్నారు. అది వచ్చేసి మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి. అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఏముంది తెలుగులో ఇచ్చాడు అండ్ ఇంగ్లీష్లో ఇచ్చాడు సేమ్. మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదా అండి, ఇక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులో వస్తుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ సో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదండి, నేను తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ర్యాన్ అని, ఈ ర్యాన్ అనేది ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది చూడండి. ఒక నిమిషం ఇది చూడండి, ఈ ర్యాన్ టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయంగా ఆటోమేటిక్గా ఇక్కడ ర్యాన్ అని వచ్చేసి తెలుగులో వచ్చేస్తుంది. ఇక్కడ తెలుగులో మనం సపరేట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వన్స్ ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అక్యుపేషన్ ఎంప్లాయర్ స్టూడెంట్ అస్టెడ్ ఇది చేశాక ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ వస్తుంది, హౌస్ నెంబర్, డోర్ నెంబర్, టౌన్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్ ఉంది, మీ ఈపీఐసి నెంబర్ అంటే మీకు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉంటుంది కానీ పాతది, గ్రాడ్యుయేషన్ కాకుండా ఆ ఓటర్ ఐడి నెంబర్ కొట్టాలి. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. మళ్ళీ పెట్టి ఇక్కడ కిందకు వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఏంది, గ్రాడ్యుయేషన్ డిప్లొమా అది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీలో చదివారో యూనివర్సిటీ నేమ్ టైప్ చేసేయాలి అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆల్సో. ఇక్కడ మనకు 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు, ఆ రెండు కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఒకటి ఫోటో, ఇంకొకటి మన గ్రాడ్యుయేషన్కి సంబంధించింది. ఈ ఫోటో వచ్చేసి లెస్ దెన్ 100 KB ఉండాలి. ఈ డాక్యుమెంట్ సర్టిఫికేట్ వచ్చేసి లెస్ దెన్ 200 KB ఉండాలి. ఈ సైజ్ రిస్ట్రిక్షన్ ఉంది, చూసుకోండి. ఇంకోటి పీడిఎఫ్ అలా చేయదు, ఓన్లీ జేపీజీ ఫార్మాట్ మాత్రం అలా చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి, ఈ రెండు మ్యాండేటరీ. ఎందుకంటే ఓటీపీ రావచ్చు. ఈ రెండు ఎంట్రీ చేసాక ఇక్కడ మీరు ఫైనల్లీ సబ్మిట్ బటన్ కొట్టడం, లేదంటే మన మిస్టేక్స్ ఉంటే రీసెట్ కొట్టండి. సబ్మిట్ కొట్టాక మీకు ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఒక ఎక్కడన్నా రాసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్పీడ్ బాబు.